పచ్చని కొండ కోనల్లో కలకల్లాడే గిరిజన గ్రామాల్లో సైతం కరోనా విలయ తాండవం చేస్తుంది. మారుమూల తాండవలలో కూడా వైరస్ విస్తరిస్తోంది. ఈ సందర్భంగా గ్రామాల్లో కరోనా కట్టడి చేసేందుకు పినకోట ప్రాథమిక ఆరోగ్య కేంద్రం డాక్టర్ సుష్మా మరియు సర్పంచ్ ఎస్ గణేష్ సోడియం హైపోక్లోరైడ్ బ్లీచింగ్ చల్లించారు. డాక్టర్ సుష్మా మాట్లాడుతూ ఎప్పటికప్పుడు చేతులు శుభ్రంగా సబ్బుతో కడుక్కోవాలి, తప్పనిసరిగా మాస్క్ ధరించాలి, సోషల్ డిస్టెన్స్, ఈ మూడు చిన్న విషయాలు పాటించాలని తెలియజేశారు. సెక్రటరీ మాట్లాడుతూ పంచాయతీరాజ్ మరియు గ్రామీణాభివృద్ది శాఖ జారీ చేసిన ఆంక్షలు తప్పనిసరిగా అందరూ పాటించకపోయినా నిర్లక్ష్యంగా వ్యవహరించినా జరిమానా వేయడం జరుగుతుందని, అలాగే సర్పంచ్ చైర్మన్ గా కోవిడ్ నియంత్రణ పారిశుద్ధ్య కార్యక్రమాలకు ప్రత్యేక కమిటీ ఏర్పాటు చేయనున్నట్లు తెలియజేశారు. ముఖ్యంగా పెనకోట పంచాయతీలో పంచాయతీ మరియు ఆరోగ్య సిబ్బంది ముమ్మరంగా కోవిడ్ సీజనల్ వ్యాధులపై అవగాహన సదస్సులు నిర్వహించాలని అన్నారు. ఫస్ట్ వేవ్ సెకండ్ వేవ్ కలిపితే 132 కేసెస్ నమోదయ్యాయి. ఇప్పుడు సెకండ్ వేవ్ లో నమోదైన 70 కేసుల్లో హోమ్ ఐసోలేషన్లో 56 కేసెస్ని ఉంచడం జరిగింది. ఈ 56 మందిలో 27 మంది పూర్తిగా ఆరోగ్యంగా కోలుకున్నారు. మిగిలిన వాళ్ళందరూ హోమ్ ఐసోలేషన్లో ఉన్నారు, అబ్జర్వేషన్లో ఉన్నారు. హాస్పిటల్కి అండ్ కోవిడ్ కేర్ సెంటర్కి 14 మందిని షిఫ్ట్ చేయడం జరిగింది. వాళ్ళందరి పరిస్థితి కూడా ప్రస్తుతానికి బాగా. దయచేసి ఈ కోవిడ్ సెకండ్ వేవ్లో ప్రజలందరూ అప్రమత్తంగా జాగ్రత్తగా ఉండాలి అని కోరుకుంటున్నామండి. ఎట్టి పరిస్థితుల్లోని అజాగ్రత్త చేయకుండా చేతులు ఎప్పటికప్పుడు శుభ్రం చేసుకోవడం, మాస్క్ కంపల్సరీగా వాడడం, రద్దీగా ఉన్న ప్రదేశాలకి వెళ్లకుండా ఉండడం అనే ముందు చిన్న మూడు జాగ్రత్తలు తీసుకుంటే మనం మన కుటుంబంలో అందరూ క్షేమంగా సేఫ్గా ఉండడానికి హెల్ప్ అవుతుంది. దయచేసి ఈ మూడు విషయాలు మాత్రం ఎవరూ మర్చిపోకుండా మంచిగా ఫాలో అవ్వండి.